హలో హాయ్ శ్రీరామ్. హాయ్ చిత్ర. ఎక్కడ ఉన్నారు? రూమ్ లోనే ఉంటే సిద్ధుని కట్టేసినట్టు ఉంటుందని అలా చల్ల గాలి కోసం రోడ్ మీదకి వచ్చాం. ఒరే ఇల్లు కాల ఒకటి ఎడుతుంటే సుబ్బలకిచ్చి పెళ్లికి రమ్మనండి అంటాడు. ఇప్పుడు తన బిహేవియర్ ఎలా ఉంది? ఎలా ఉందా చూస్తే షాక్ అయిపోతారు. ఈ రోజు అపార్ట్మెంట్ లో పని మనుషులు అందరు కలిసి చేసే పని తను ఒక్కడే చేసి పెద్ద పేరు సంపాదించుకున్నాడు అండి. అవునా? ఆంటీలందరూ మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని ఎంత బతిమాలేరో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు. ఆ అభిమానం తట్టుకోలేకే రోడ్ మీదకి వచ్చాం. వన్ డేలో ఇంత చేంజ్ తీసుకొచ్చారా? ఇదంతా నా కోసమే కదా. అవునండి. రేపు మార్నింగ్ సిద్ధుని తీసుకుని ఇంద్రా పార్క్ రండి, అక్కడ ఒక సర్ప్రైజ్ ఇస్తాం. దాంతో పూర్తిగా నార్మల్ అయిపోతాడు. అప్పుడు సిద్ధు చాప్టర్ క్లోజ్ చేసి మన చాప్టర్ ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓ ఓకేనండి. ఓకే బాయ్. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తన ఐలవ్ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా ఈ నెల నమ్ముతున్నారా? ఆశలు పెట్టుకోరా. వెరీ గుడ్ అన్న. కన్నా నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్, ఇదే ఫిక్స్ అయిపో. రేపు నా లైఫ్ నీ చేతుల్లో ఉందిరా. రే కన్నా, హాస్పిటల్లో నీకు కనిపించిన అమ్మాయి మళ్ళీ వస్తే ఏం చేస్తావు? అమ్మా అది దయ్యం, రాక్షసి, పిశాచి, నీకు తెలియదు. అది నన్ను చూస్తేనే కొడుతుంది. నన్ను దయ్యం కాదు, దేవత, దేవత. రే ఇదిగు, ముందుకు పడదిగు. ఇక్కడ ఎవరు? ఏ సంబంధం లేని వ్యక్తిగా నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. ఇప్పుడు నా లవ్ సెట్ చేసే దేవుడు అయ్యావరా. నీకు దండం పెడతారా ప్లీజ్? రేపు అమ్మాయి దగ్గర దయచేసి ఏ గొడవ చేయకరా. వేరే కావాలంటే నీ కాలు కూడా పట్టుకుంటారా? బావా, మనం ఇలా రోడ్డు మీదకి వచ్చినా నాకు బాధ లేదు, కానీ నిన్ను ఇలా చూడడం. నాకు చిత్ర కావాలరా. చిత్ర లేకుండా నేను బతకలేనరా. సరే ఇప్పుడు నేనేం చేయాలి ఫ్రెండ్? మాతో పాటు నీట్గా వచ్చి నార్మల్గా ఉండరా. రేపు మేము ఎలా ఉంటామో నువ్వు కూడా అలాగే ఉండాలి. ఓకే ఫ్రెండ్, ఎవరిని కొట్టుకోవద్దు. నువ్వు ఎలా ఉన్నావో రేపు నేను అలానే ఉంటాను. మై ఫ్రెండ్, ప్రామిస్, ప్రామిస్. గెస్ వాట్? వాట్? సిద్ధు వస్తున్నాడే. పిచ్చి తగ్గి నార్మల్ అయ్యాడంట. నీకెలాగో మ్యాచెస్ చూస్తున్నారు కదా, నీకు సిద్ధు నచ్చితే అతన్నే పెళ్లి చేసుకోవచ్చు కదా. పాపం ప్రేమ పిచ్చోడికి లైఫ్ ఇచ్చినట్టు ఉంటుంది. హే జస్ట్ షట్ అప్. సిద్ధు పిచ్చోడేంటి? పిచ్చెక్కి పోయేంత రేంజ్ లో నన్ను ఎప్పుడు లవ్ చేయలేదు వాడు. అయినా అప్పుడు ఇంటర్లో ఏదో చిన్న అట్రాక్షన్, లవ్ కూడా నేనే ప్రపోజ్ చేశాను. బ్రేకప్ అయిన తర్వాత ఒక్కసారి కూడా నా మొహం చూడలేదు తెలుసా. అయినా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పిచ్చెక్కడం ఏంటి? నాన్సెన్స్. లేదే, నిజంగానే పిచ్చోడైపోయాడు. మొన్న గ్రీటింగ్ షాప్ లో నన్ను అనుకుంటూ ప్రేమిస్తేలో భరత్లా తిరుగుతున్నాడు. నువ్వంటే వాడికి పిచ్చి, వాడిని నువ్వే పెళ్లి చేసుకో. నీ పిచ్చికి వాడే కరెక్ట్. ఎస్ ప్లీజ్. హే ఎందుకు డౌట్? సిద్ధు శ్రీరామ్ దగ్గరే ఉన్నాడు. శ్రీరామ్ ఎవరు? నా బాయ్ ఫ్రెండ్. మీ ఇద్దరిని కలిపాక శ్రీరామ్ కి ప్రపోజ్ చేద్దామని ఇక్కడికి రమ్మన్నాను. ప్రేమ బాయ్ ఫ్రెండ్ అంటే చిరాకొచ్చి నిన్ను లవ్ లో పడేసాడంటే వాణ్ణి చూడాల్సిందే.